అందరికీ నమస్కారం. ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. రీసెంట్ గా వచ్చిన విజయవాడ వరదల్లో తిరిగిన ఒక పిల్లవాడికి, ఒక బాలుడికి విచిత్రమైన వైరస్ అయితే సోకింది. నిజంగా ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా వరదల ఇంట్లో తిరిగిన 12 ఏళ్ల కుర్రాన్ని అటాక్ చేసింది. శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండానే బాలుడి శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎంటర్ అవ్వడంపై వైద్యులు కూడా ఇప్పుడు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాలు చూస్తే 12 ఏళ్ల భవదీప్ది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట. సెప్టెంబర్ మొదటి వారంలో విజయవాడను వరదలు ముంచెత్తిన వేళ బాబు కుటుంబం ఉండే ఇంట్లో కూడా వరద నీరు చేరింది. ఆ వరద నీరు తగ్గే వరకు కుటుంబంతో అతడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోని సామాన్లు తడవకుండా అమ్మా నాన్నలకు సాయం చేశాడు. అయితే అదే రోజు రాత్రి బాబుకి చలి జ్వరంతో పాటు వణుకుతో బాధపడ్డాడు. వైరల్ ఫీవర్ ఏమోనని స్థానిక ఆర్ఎంపీ దగ్గర చూపించారు. అతను యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇంజెక్షన్ చేశాడు. అయినా పరిస్థితి కుదుట పడలేదు. ఆ తర్వాత టెస్టులు చేయించగా డెంగ్యూ సోకినట్లు తేలింది. అయితే ఉన్నట్టుండి అకస్మాత్తుగా 2 కాళ్ళు తొడల నుంచి అరికాళ్ళ వరకు వాచాయి. దీంతో విజయవాడలోని ఒక పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లారు పేరెంట్స్. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు నిర్ఘాంతపోయే వార్త చెప్పారు. వారి కుమారుడికి అత్యంత అరుదైన నైక్రోటైజింగ్ ఫాసియటిస్ వ్యాధి సోకినట్లు తెలియడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఎంత కాదు. ఈ జబ్బుకు మరో పేరే ఫ్లష్ ఈటింగ్ డిసీజ్. అంతేకాదు ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా భవదీప్ శరీరంలోకి చొచ్చుకుపోయి కండరాలను తినేసింది అంటున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ఇన్ఫెక్షన్ మరింత పెరగకుండా ఈ నెల 17న కుడికాలు తొడభాగం వరకు తొలగించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎడమకాలి కింద భాగంలో కూడా 30% మేర కండను కూడా సూక్ష్మ క్రిములు తినేసినట్లు గుర్తించారు. అయితే మామూలుగా ఈ వ్యాధి షుగర్ ఉన్న వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఎటువంటి గాయాలు లేకుండా భవదీప్ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎలా వెళ్ళిందనే విషయం డాక్టర్లకు కూడా అందచక్కడం లేదు. భవదీప్ పరిస్థితి తెలిసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య 10 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. బాలుడి శరీరంలో కుళ్ళిన భాగాల నుంచి తీసిన శాంపిల్స్ టెస్ట్ చేసిన డాక్టర్లు బాడీలోకి ఈకోలీ, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వెళ్ళినట్లు గుర్తించారు. వరద నీటిలో మురుగునీరు కలిసినప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా వ్యాప్తి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. జ్వరం వచ్చినప్పుడు కాళ్ళవాపులు లాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. ప్రస్తుతం ఐసీయూలో భవదీప్కు చికిత్స అందిస్తున్నారు. అతను పూర్తిగా కోలుకునేందుకు 2 నుంచి 3 నెలల వరకు సమయం పడుతుందని అయితే డాక్టర్లు తెలిపారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.